నమస్కారం. ఈ న్యూస్ కి చిత్తూరు జిల్లా మొలకల చెరువు మండలం మూడుకొడల రోడ్ లో ప్రజా సంఘాలు ఎంఆర్పిఎస్ సిపిఎల్ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలను ఖండిస్తూ ధర్నా చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎస్బీఐ బ్యాంక్ లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న స్నేహలత అనే అమ్మాయిని నిప్పంటించి చంపిన దుండగులు వెంటనే అరెస్టు చేసి వాళ్లకు కఠినమైన శిక్ష వేయాలని ప్రజా సంఘాలు మొలకల చెరువు మండలంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా కార్యకర్త తిరుపల్ మాట్లాడారు. ఈ రోజు మొలకల చెరువు మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిపిఐ ఎంఆర్పిఎస్ వాసనాయిల ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి ధర్మవరంలో హేమలత అనే అమ్మాయి పైన స్నేహలత అనే అమ్మాయి పైన మొన్న అత్యాచారం చేసినటువంటి నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వాళ్లకు కఠినమైన శిక్షలు వేయాలని మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఆడ మహిళల మీద అత్యాచారాలు ఎక్కువ అవుతున్నందు వలన ఇది ముఖ్యమంత్రి ఖచ్చితంగా మహిళల పట్ల ప్రవర్తిస్తున్నటువంటి ఆగదాయాలు ఎక్కువైపోతున్నటువంటి రాష్ట్రంలో ఖచ్చితంగా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం తరఫున 25 లక్షల ఎక్స్టెన్షన్ ప్రకటించి అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగాన్ని కూడా ఇచ్చి వాళ్ళని ఆదరించి అదేవిధంగా అమ్మాయి మీద అత్యాచారం చేసినటువంటి దుండగులను వెంటనే శిక్షించి అరెస్ట్ చేసి శిక్షించాలని బహిరంగ గురి చేయాలని ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకోకుండా బహిరంగ గురి తీసి వాళ్ళను కఠినమైన శిక్షిస్తే రేపు నాకొద్దు ఎక్కడ కూడా ఇలాంటి అత్యాచారాలు పాల్పడకుండా ఉంటారని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి ఇలాంటి చర్యలు పాల్పడకుండా ఈ చర్య చేయనటువంటి దుండలపైన అత్యాచారైన దుండలపైన చర్యలు తీసుకోకపోతే ఈరోజు శాంతియుతంగా చేసినాం, రేపు రాబోయే ఇంకా కొద్ది రోజుల టైంలో విస్తృతంగా డిమాండ్ చేస్తామని రోజు ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి స్నేహలతకు వాళ్ళ కుటుంబానికి స్నేహలతో జరిగినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా వాళ్ళ దుండలు శిక్షిస్తేనే వాళ్ళకు తగినటువంటి న్యాయం జరుగుతుందనేసి నేను ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా తెలంగాణ నాయకులందరికీ కూడా ఎంఆర్పి తరఫున ఉద్యమంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చాలు తుండగలను వెంటనే చాలు తుండగలను వెంటనే చాలు